నమస్తే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పథ్ మృతి కేసులో తీగలాగితే డొంక కదులుతోంది ఈ కేసుతో డ్రగ్స్ మాఫియాకు లింకులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు విలువైన సమాచారం లభిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ హౌస్ మేనేజర్ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది బాలీవుడ్కు డ్రగ్స్ మాఫియా సంబంధాలపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్కోటిక్స్ బృందం వేగంగా పావులు కదిపింది దీంతో డ్రగ్స్ సప్లయర్ల డొంక కదిలింది పలువురు పేర్లు ఇప్పటికే బయటకు వచ్చాయి వారిని విచారించగా బాలీవుడ్లో ఓ అగ్ర హీరోకు దర్శకుడితో పాటుగా మరో ఇద్దరు రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్లుగా ఎన్సీబీ గుర్తించింది ఇదిలా ఉంటే సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తితో మహేష్ భట్ జరిపిన చాటింగ్ అలాగే డ్రగ్స్ సప్లయర్ జయా సహాతో జరిపిన వెబ్ చాటింగ్ లీక్ కావడంతో ఎన్సీబీ మరింత వేగంగా స్పందించింది రియా చక్రవర్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెతో పాటుగా సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మీరండాను కూడా వరుసగా మూడు నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది దర్యాప్తులో భాగంగా ముంబైలోని సహార్లోని శామూల్ నివాసంలో రెండు గంటల పాటు సోదాలు కూడా నిర్వహించింది సోదాలు తర్వాత ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సమన్లు జారీ చేసింది సోదాల నేపథ్యంలో భారీగా హాజరైన మీడియా ముందే శ్యామూల్ను అదుపులోకి తీసుకుంది ఈ కేసులో మరింత లోతుగా ప్రశ్నించేందుకు కూడా సిద్ధమవుతోంది ఇక ఈ కేసులో భాగంగా డ్రగ్స్ సప్లయర్ జైద్ విలాత్రాను అరెస్టు చేసిన రోజే శ్యామూల్ అరెస్టు చేయడం సంచలనంగా మారింది జైద్తో శ్యాముల్ షోవిక్ చక్రవర్తి చర్చలు జరిపినట్లుగా ఆధారాలు లభ్యం కావడంతో నార్కోటిక్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది గతంలో బయటపడిన వాట్సాప్ చాట్లో ఐదు గ్రాముల నిషేధిత డ్రగ్ కోసం శ్యామూల్ పదివేల రూపాయలు చెల్లించినట్లు కూడా స్పష్టమైంది మరోవైపు శుక్రవారం రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇళ్లలో కూడా నార్కోటిక్స్ విభాగం సోదాలు నిర్వహించింది దర్యాప్తులో భాగంగానే సోదాలు నిర్వహించినట్లుగా నార్కోటిక్స్ అధికారులు స్పష్టం చేశారు అటు రియా షోవిక్ చక్రవర్తితో పాటుగా టాలెంట్ మేనేజర్ సాహా సుశాంత్ కో మేనేజర్ శృతి మోదీ గోవాకు చెందిన హోటల్ యజమాని గౌరవ్ ఆర్యాపై ఎన్సీబీ కేసు ఫైల్ చేసింది నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్లోని ట్వంటీ బి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సెక్షన్ల కింద కేసును ఎన్సీబీ అధికారులు నమోదు చేశారు రియా శృతి మోదీ మిరాండా పితానీల వాట్సాప్ చాట్ వెలుగు చూసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఎన్సీబీకి లేఖ రాశారు ఈ లేఖ ఆధారంగా ఎన్సీబీ కేసులు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది